పెద్దపల్లి జిల్లా మంథనిలో కాకా వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నేతలు. వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు. పేదల అభివృద్ది కోసం ఎంతో సేవ చేశారన్నారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించిన ఘనత కాకాకే దక్కుతుందన్నారు. కాకాను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్లో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. డీసీసీ కార్యాలయంలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దళిత జాతికి, కార్మిక లోకానికి వెంకటస్వామి చేసిన సేవలు మరువలేనివన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజమల్లయ్య. కాకా దేశానికి, రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు. సిడబ్ల్యూసీ మెంబర్గా తెలంగాణ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారన్నారు. కీర్తిశేషులు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు, మా భారతదేశంలోనే దళిత దిగ్గజం అయినటువంటి గడ్డం వెంకటస్వామి కాక గారి యొక్క 5వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాం. వారికి ఘనమైన నివాళులు అర్పించినాం. వారు దేశంలో చేసినటువంటి సేవలు, 7 సార్లు పార్లమెంటు సభ్యునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా, మరియు కేంద్ర మాజీ మంత్రి వర్యులు, మరియు వివిధ రంగాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కానీ అన్ని రంగాలల్లో తీవ్రమైనటువంటి కృషి చేసి, కార్మిక నేతగా 100 కార్మిక సంఘాలకు నాయకత్వం వహించి, కాంగ్రెస్ కమిటీ యొక్క అత్యున్నత స్థాయి విధాన నిర్ణయక కమిటీ అయినటువంటి సిడబ్ల్యూసీ కమిటీ మెంబర్గా కొనసాగి, తెలంగాణ రావడానికి విశేషమైనటువంటి కృషి చేసి వారి యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉన్నది. దేశంలో దళితులు ఉన్నత విద్యా అభ్యాసాన్ని అభ్యర్థించడానికి ఎన్నో కృషి చేసి, ఎన్నో ప్రణాళిక, ఎన్నో జీవోలు జారీ చేయించినాడు. రామానంద తీర్థ శిష్యునిగా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలతోటి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు, కార్మిక వర్గానికి ఎన్నెన్ని సేవలు చేసినటువంటి కాక ఎప్పటికీ చిరస్మరణీయులుగా మిగిలిపోతారు. సింగరేణి కార్మికులకు, ప్రైవేట్ రంగంలో కార్మికులకు పెన్షన్లు తెప్పించిన ఘనత కాకా వెంకటస్వామిదే అన్నారు మాజీ ఎంపీ వివేక్. అంబేద్కర్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్, పేద విద్యార్థుల కోసమే తాము ఈ కాలేజీని స్థాపించామన్నారు.